హాయ్రా. తీరా ఇంత లేట్గా వచ్చావు. దారిలో వస్తూ ఒక అమ్మాయికి హాయ్ చెప్పాను రా. అమ్మాయి పడిపోయింది. పడిపోయిందా? ఇప్పుడు అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతారా? నీకు ఎలా అర్థమైందా? అమ్మాయి పడింది ప్రేమలో కదరా, నేలపైన. ఎందుకురా? అదే రా, నాకు ఎంత ఆలోచించినా అర్థమే కావట్లే. ఏముంది, ఇప్పుడు ఏ పేస్ట్ యూజ్ చేసావు చెప్పరా, నేను చెప్తా. పేస్ట్ అని గుర్తొచ్చింది, నేను మార్నింగ్ పడదాంలా వెళ్ళి తొమ్ముకొని వస్తా. ఇప్పుడు అర్థమైందా కానీ ఎందుకు పడిందో? హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా. ఎవరు నువ్వు? సార్, నేను ఆ రోజు దొంగతనం చేశానని నన్ను కొట్టారు. ఓ, నువ్వా? ఎలా ఉన్నావు? ఇంకా అలాగే ఉన్నావా? లేదు సార్, మారిపోయా. నువ్వు మారిపోయావా? నిన్ను మార్చిన సంఘటన ఏదో చెప్పగలవా? చెప్తాను సార్. బుద్ధి లేక ఒక ఆంటీ బ్యాగ్ కొట్టేశాను సార్. తీరా ఓపెన్ చేసి చూస్తే అంకుల్ కాళ్ళు చేతులు తలకాయ ఉన్నాయి సార్. అందులో 75 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డా సార్. ఇంకా దొంగతనాలు చేయకూడదని ఫిక్స్ అయ్యా సార్. ఇప్పుడు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతున్నా సార్. ఓకే సార్, వెళ్ళొస్తా సార్. అరే, ఎవరో కార్ దిగి వింత మనసు వస్తున్నాడు రా. బాస్, బొచ్చు బాస్. బొచ్చు బాసా? ఎస్, బొచ్చు బాస్. ఏంట్రా ఇంత రిచ్గా తయారయ్యావు? ఏం లేదన్నా, ఒకరోజు పనికి వెళ్ళా. వాళ్ళు ఒక 200 ఇచ్చారు. ఆ 200 లాటరీ టికెట్ కొన్నా. ఆ లాటరీ తగిలింది నిన్న, అందుకే ఇంత రిచ్గా తయారైపోయా. దగ్గర అవ్వద్దు, మీరు ఇలా అడుగుతారని నాకు తెలుసురా, అందుకే లాటరీ టికెట్ తెచ్చా. కాకపోతే ఒక్కొక్క టికెట్ 1,000 రూపాయలు. అరే, 2,000 అయినా పర్లేదు, నేను తీసుకుంటాను. నాకు కావాల్సింది అదేరా. ముందు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇందా 2,000. నాకు ఒకటి రా. నేను 2,000 ఇచ్చారా, తీసుకో. ఇదేంట్రా తెల్లగా ఉంది టికెట్? రే, ఇవి ఇండియా టికెట్లు కాదురా, నాలా నల్లగా ఉండడానికి. బ్రిటన్ టికెట్లు తెల్లగానే ఉంటాయి. ఓహో, డబ్బులు ఏమన్నావు కదరా, అంత డబ్బులు ఎక్కడిది? ఏమీ లేదురా, అమ్మ ఇంటి దగ్గర రెంట్ కట్టమని ఇచ్చింది. ఆ డబ్బులతో లాటరీ టికెట్ కొన్నా. మరి రెంటు? అరే, ఈ లాటరీ తగిలితే 1,00,000 వస్తుంది కదరా, ఆ 1,00,000తో రెంటేం కర్మ, ఏకంగా ఇల్లే కొనేయచ్చు కదరా. అవునన్నా, ఈ లాటరీ టికెట్ తగిలిందని ఎలా కొనుక్కోవడం? ఏముంది, ఈ టికెట్ని కాల్ చేసావనుకో, విపిఎన్ సింబల్ వస్తుంది. కాల్ చేయాలా? ఆ సింబల్ వస్తే నీకు లాటరీ తగిలినట్టు. విపి వస్తే సరే, విపిన్ ఎలా మర్చుకోవడం? మీకు వచ్చిన విపిన్ తీసుకొని వరల్డ్ బ్యాంక్లో వేస్తే మీకు క్యాష్ ఇస్తారు, మీరు కూడా నాలా రిచ్ అయిపోవచ్చు. ఓహో, అలాగా. ఓకే. ఓహో, ఇప్పుడు అర్థం. ఓకే గాయ్స్, నాకు న్యూయార్క్లో వర్క్ ఉంది, బాయ్ బాయ్. ఒరే పిచ్చిమహల్లారా, వాడు విఐపిలా వచ్చి మీకు వైట్ పేపర్లు ఇచ్చి మిమ్మల్ని విపిఎన్లు చేశాడరా, మోసం చేశాడరా. అంటే లాటరీ టికెట్ కాదా? ఇద్దరు మోసపోయారు కదరా. Hi Ravi. How are you? Fine. Take your seat. అరే పూర్ణ, నువ్వు చాలా మారిపోయావురా. ఒకప్పుడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళేవాడు, ఆ అన్యాయానికి కూడా న్యాయం చేసేసి వచ్చేవాడు. అలాంటిది నువ్వు ఇంత సాఫ్ట్గా. ఈ సిగరెట్ కాలినట్టే నువ్వు కాలిపోతావు. అధికార దాహంతో నువ్వు ఎర్రవీగిపోతున్నావు. నువ్వు సంపాదించిన డబ్బు అంతా ప్రజల డబ్బు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయి, లేదంటే నీ పతనం ఖాయం. ఊర్కుడా, చెట్టు కింద కూర్చున్న సన్యాసివి నువ్వు శాపిస్తే నిజమవుతుందా? అరిహో, ఊర్కుడా, ఆ భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు. పతనం నీకు తప్పదు, పతనం తప్పదు. హరిహో, హరిహో. స్వామీజీ చెప్పింది నిజమైంది. వేల కోట్లు సంపాదించి దాచిపెట్టాను. దాన్ని కాపాడేది ఎలా, నా కుటుంబానికి అందజేసేది ఎలా? ఎలా?
రూమ్స్ ఏమైనా దొరుకుతాయా? లేవా? ఏం చేద్దాం మామా? ఒరే ఇక్కడ రూమ్ దొరికేలా లేవురా, ఏం చేద్దాం? అవునరా రూమ్ దొరికేలా లేవు. అయిపోయిందిరా, ఈ ఏరియాలో రూమ్లే లేవురా. దొరుకుతాయిలేరా? ఏదో చోట దొరుకుతాయిలేరా? దేవుడా మాకు రూమ్ దొరికేలా చేసామే, ఒక అందమైన బంగ్లా నీవు. పైన ఏముందిరా, పైకి చూస్తున్నావు, రూమ్లన్నీ కింద ఉంటాయి కదరా. దేవుడ్రా పైన దేవుడ్రా. ఏయ్ ఎందుకురా నీకు అంత డబ్బు పిచ్చి, ఏం చేసుకుంటావురా? ఏదో ఉన్నారు ఏదవా. అబ్బా చంపేస్తున్నారు కదరా. నువ్వు దేనికి పనికిరావురా. రేయ్ అక్కడ వాటర్ ఉన్నాయని చూడు, ఏదైనా షాప్ ఉందని చూడు. లేవు బావా, ఇక్కడేం లేవు షాపులు. రేయ్ ఎలా పదంట్రా.